ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల గురించి మరియు వాటి నియంత్రణకు తీసుకునే చర్యల గురించి కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కనిగిరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రకాల దుకాణాలను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్డౌన్ అమలు చేయటకు తీర్మానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ లాక్డౌన్ రేపటి నుండి మే 1వ తేదీ వరకు ఉంటుందని ఆయన సూచించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్ఫ్యూ పాటించడంతో పోలీసు వారికి సహకరించాలని కనిగిరి నియోజకవర్గం ప్రజలను కోరారు. దాన్ని ఎదుర్కొనే దాంట్లో ముఖ్య భూమికి తీసుకోవాలని చెప్పి అధికారులకి ఏఎన్ఎంలకి డాక్టర్స్ అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి కనిగిరి టౌను 20 వార్డుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా అన్ని షాపులు యాజ్ యూజువల్గా నడుస్తూ ఉంటాయి. 12 నుంచి రేపు పొద్దున 6 గంటల దాకా కర్ఫ్యూ విధిస్తున్నాం. వివిధ విభాగాల వ్యాపారస్తులందరూ కూడా కూర్చొని వారి సూచనలు సలహాలు అన్నీ కూడా తీసుకొని వాళ్ళందరి సంబంధంతోనే ఈ విధంగా డిసైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పోలీసు వారు చూస్తారు. కరిగిరి కాన్స్టెన్సీ ప్రజలందరికీ మనవి, పోలీసు వారికి సహకరించాలి, కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి, దూరం పాటించాలి, తప్పకుండా మాస్కులు ధరించాలి, అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నా ఆ విధంగా ఐడెంటిఫై అయినా అనుమానం వస్తే సంబంధిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, ఇంకా పోలీసు వారికి కూడా తెలియపరిస్తే వారందరినీ కూడా పిలుచుకొని వారికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక కోవిడ్ హాస్పిటల్ను కూడా ఓపెన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారితో డిస్కస్ చేసాము. ఒక ఇక్కడే కలాం బీడీ కాలేజీ కూడా ఐడెంటిఫై చేసాం. 2-3 రోజుల్లో కూడా ఒక 1 వారం రోజుల్లో 100 బెడ్స్ హాస్పిటల్ కూడా మినిస్టర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది కూడా వీలైన తొందరలో ఏర్పాటు చేసి కనిగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలకి ఇబ్బంది లేకుండా మేమందరం కూడా అధికారులమి, డాక్టర్స్, ఏఎన్ఎంలు, వాలంటీర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సెకండ్ వేవ్ని ఎదుర్కోవాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో అవన్నీ పాటించాలి. ఒకసారి కరోనా వైరస్ వస్తే అది ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఇప్పుడు కొత్తది అందరికీ వ్యాపిస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత బాధపడి హాస్పిటల్ పాలయ్యి డబ్బులు ఖర్చు పెట్టిన దానికన్నా కూడా రాకముందు జాగ్రత్త పడి వాళ్ళ ఇళ్ళలోనే ఉండి తప్పనిసరి అయితే బయటికి రావాలి. వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా 2-3 మనసులో మళ్ళీ మనం ఈ సెకండ్ వేవ్ని కూడా అధిగమించుతాం. చాలామంది చాలా దేశాలతో కూడా డిస్కస్ చేసాం. చేసినప్పుడు ఆల్రెడీ అమెరికా, కెనడా అంత పెద్ద కంట్రీలో కూడా సెకండ్ వేవ్ కూడా అక్కడికి పోయింది, వచ్చిపోయింది, మనకు స్టార్ట్ అయింది నెల నుంచి. ఇంకొక 2-3 నెలలు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఫస్ట్ వేవ్ ఏవైతే ఎదుర్కొన్నామో సెకండ్ వేవ్ కూడా మనం ఎదుర్కొంటాం, అదే మించి ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారాగా సూచనలు అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కనిగిరి కాన్సెప్ట్.